హలో నిన్న ఎమ్మెల్యేలు మంత్రులు అధికార పార్టీ నాయకులు చేసిన విన్యాసాలన్నీ కూడా ప్రజలు చూశారు. ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతుల్లో హైకోర్టు ఆదేశాలతో అమరావతి ప్రజా రాజధాని సంవత్సరాల తరబడి వాళ్ళు నిరంతర పోరాటం చేస్తూ అమరావతి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నుంచి అరసవల్లి సూర్య భగవానుడి దగ్గరికి వెళ్తా ఉంటే దేవుళ్ళకు పొలాలంట కట్టారు, రైతుల్ని బూతులు పెడతా ఉన్నారు, మహిళల్ని కించపరుస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నారు, వైసీపీ కార్యకర్తల నాయకులతో కొంతమంది అధికార యంత్రాంగాన్ని కూడా కలుపుకొని పాదయాత్రను భగ్నం చేయడానికి ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేయాలో అధికార పార్టీ అండతో ముఖ్యమంత్రి ఆదేశాలతో ముఖ్యమంత్రి కన్నుసన్నల్లో ఈ తప్పుడు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రశ్నించే వారిని వేధిస్తున్నారు, ప్రశ్నించే వారి మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజకీయ పార్టీలు పోరాటం చేస్తూ ఉంటే పోలీస్ యంత్రాంగంతో అడ్డుకొని పోలీస్ నోటీసులు ఇచ్చి నిర్బంధాలకు గురి చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోలీస్ రాజ్యం నడుపుతున్నాడు. రాష్ట్రంలో అటవిక పాలన నడుస్తూ ఉంది, రాష్ట్రంలో పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయ పార్టీ నాయకుల్ని వేధిస్తూ తప్పుడు కేసులు బనాయిస్తూ పరిపాలన చేతగాక పరిపాలన వైఫల్యంతో జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తూ ఉన్నాడు. ఇవాళ రక్త కన్నీరు నాగభూషణం, అధర్మాన ప్రసాద్ ఈయన మూడు ముక్కలు ఆట ఆడుతున్నాడు. ధర్మ పన్నగాలు సూక్తులు చెప్తాడు, ఆయన ప్రవచనాలు చెబుతాడు. ఈ ప్రవచనాలకి ధర్మాన ప్రసాదరావు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ముఖ్యమంత్రి ఎందుకు నోరు తెరవలేకపోతున్నాడు? ఇది ధర్మాన గారి దోపిడీ. 71 ఎకరాల హస్తగతం మాజీ సైనికుల పేరుతో విశాఖ శివార్లలో కేటాయించిన 71 ఎకరాల గుటకాయ స్వాహ బంధువులు, కుటుంబ సభ్యులు, అనుచరులు ఇంత పెద్ద ఎత్తున బట్టబయలైతే ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు అధికారులు ఈ రిపోర్టు బట్టబయలైతే ముఖ్యమంత్రి నోరు మీద ముఖ్యమంత్రి ఎందుకు నోరు తెరవలేకపోతున్నాడు? ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నాడు? చూడండి, ధర్మాన గారి దోపిడీ చాలా స్పష్టంగా ఇంత పెద్ద ఎత్తున ఒక్క వైసీపీ మంత్రి, ముఖ్యమంత్రి నీ సాక్షి పత్రిక, నీ సాక్షి ఛానల్ ఎందుకు నోరు తెరవలేకపోతా ఉంది? సాయిరెడ్డి ఎందుకు ముసుగు కూర్చున్నావు? సాయిరెడ్డి పత్రిక పెడతా అన్నావుగా, ఛానల్ పెడతా అన్నావుగా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అన్నావుగా, పంది కొక్కుల్లాగా విశాఖపట్నాన్ని దోపిడీ చేసి మీరు మాట్లాడతారా? మీరు కబుర్లు చెప్తారా? చెప్పండి, ఇటు సమాధానం చెప్పండి. దీనికేం సమాధానం చెప్తారు? దీనికేం సమాధానం చెప్తారు చెప్పండి. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ వాస్తవాలన్నీ కూడా బట్టబయలే, అంత అధర్మానే. సిట్ దర్యాప్తులో అధికార యంత్రాంగం బట్టబయలు చేసిన వాస్తవాలు 8 ఏదైతే కారణాలు
రెవెన్యూ మంత్రిగా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రిగా విశాఖపట్నంలో ఈ విధంగా మాజీ సైనికుల పేరు మీద ఎకరాలు కొట్టేసి నీకు రాజధాని కావాలా అమరావతి రైతుల్ని నరికేస్తారా కాల్చేస్తారా అడ్డంగా నరుకుతారా బుద్ధి లేకుండా మీ అవినీతి మీ దోపిడీ ఏంటి ఎనిమిది కారణాలు మొత్తం ఎనిమిది కారణాలు అధికారం అండగా అడుగడుగున అక్రమాలు మంత్రి ధర్మాన చెప్పాడు కరెక్టర్ శ్యామలరావు చేశాడు దోచింది ఈ విధంగా దోపిడీ ముందు తమ్ముడికి తర్వాత కుమారుడికి అదే విధంగా భూములు అమ్మిన వారు కనపట్టలేదు భూములు అమ్మిన వారు కనపట్టల ఈయన రెవెన్యూ శాఖ మంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్నే రెవెన్యూ శాఖ మంత్రి అయినే పెద్ద కన్నీ నాగభూషణం నా డైలాగులు చెప్పేదేనే అసలైన చెప్తా ఉంటే దొలుతూ ఉంటాయి మాటలు దొలుతూ ఉంటాయి ఎన్ని తిట్టావా పేరుకే వారు చిరునామా వేరు పేరుకు వారు ఉంటారు వారి చిరునామాలు వేరే ఉంటాయి కేవలం 15 రోజుల్లోనే వారి చేతుల్లోకి వెళ్తాయి ఇలా భూమి ఇస్తారు ఎన్ఓసీ ఇస్తారు నిరభ్యంతర పత్రాలు 15 రోజుల్లో వీళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద మారిపోతాయి అంతా 15 రోజులే పోజరీతో భూ కుంభకోణం ఇది రెవెన్యూ శాఖ మంత్రి పోజరీతో భూ కుంభకోణం ఉన్నతాధికారులు వద్దన్నా కూడా మంత్రి వత్తాసు ధర్మాన వత్తాసు ఇన్ని కారణాలు పెట్టుకొని నడిపించిందంతా మంత్రి ధర్మాన మనుషులే ఏం చెప్తావు జగన్ రెడ్డి దీనికి ఏం చెప్తావు గౌరదేరు నీ సాయిపే నీ నీ ఇవాళ ఈ వాస్తవాలన్నీ నీ సాక్షి పాత్రికలో ఖండిస్తావా నీ సాక్షి ఛానల్లో ఖండిస్తావా సాయిరెడ్డి పెట్టే పేపర్లో ఖండిస్తావా సాయిరెడ్డి పెట్టే ఛానల్లో ఖండిస్తావా బట్టలు ఒప్పదీసి రాశారు ఇవాళ మూడో రాజధాని రంకెలు పెట్టే నాయకులారా మంత్రులారా ఎమ్మెల్యేలారా ఇది మీ అవినీతి చట్ట ఇవే మీ అవినీతి కార్యక్రమాలు ఇదే మీ భూదంద ఈ భారీ దోపిడీలు చేసే ఇవాళ విశాఖపట్నంలో మీరు ఈ విధంగా దోచుకొని ఇవాళ అమరావతి ప్రజా రాజధాని దెబ్బతీసే శ్మశానం అంటారు మునిగిపోయేదంటారు ఎన్ని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు ఎన్ని విద్వేషాలు రెచ్చగొట్టారు ఎంత ప్రాంతీయతత్వం రెచ్చగొట్టారు దేవుళ్ళకు కూడా ప్రాంతాల అందరి దేవుడు ఒకడే కదా ఎన్ని కారుకూతలు కూశారు ఎన్ని మాటలు మాట్లాడారు ఎందుకు నోరు తెరవట్లా ఇవాళ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎందుకు నోరు తెరవట్లా ఎందుకు మూసుకూర్చున్నారు ముఖ్యమంత్రి ఎందుకు నోరు తెరవట్లా మంత్రిని ఎందుకు భర్తరఫ్ చేయట్లా దొంగలు దొంగలో ఒళ్ళు పంచుకున్నారు సాయిరెడ్డి కూతురు కోసం అల్లుడు కోసం రోడ్ అలైన్మెంట్ మార్చేశాడు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర ఆయన కూతురు అల్లుడు భూములు కొనుక్కుంటే ఎవరో తప్పట్లా కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వెళ్ళే రహదారి పక్కన రహదారి అలైన్మెంట్ మార్చి కూతురు అల్లుడు భూములు కొన్న దగ్గరికి రోడ్డు మారిపోయింది రోడ్డు వచ్చేసింది కొట్టే తప్పేంటి అంటున్నాడు సాయిరెడ్డి దానికి ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ సాయిరెడ్డి భూదందా బయటపడింది ధర్మాన ప్రసాదరావు భూదందా బయటపడింది ఇంకా ఎగిరెగిరి పడే మంత్రులారా ఎగిరెగిరి పడే శాసనసభ్యులారా
ముందుంది ముసళ్ళ పండగ, మీ దోపిడీ కార్యక్రమాలు, మీ భూదందాలు, మీ అక్రమ అవినీతి చట్టాలు, ఇవన్నీ కూడా మొత్తం బట్టబయలే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆ అమరావతి రైతాంగం యొక్క ఉసురు 5 కోట్ల ప్రజలు బాధపడుతున్నారు. ఇవాళ మహిళలను పట్టుకొని, రైతులను పట్టుకొని, రైతు కూలీలను పట్టుకొని, అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల రైతాంగం 5 కోట్ల ప్రజల కోసం, ప్రజారాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చే రోడ్డును పడ్డారు. భూములు 3 పంటలు 2 పంటలు పండే భూములు ఇచ్చే రోడ్డు ఎక్కే 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తుంటే కారు కోతులకు వస్తున్నారు, వాళ్ళ మీద పొరచల్లుతున్నారు, వాళ్ళని అసభ్యంగా మాట్లాడుతున్నారు, మహిళల్ని కించపరుస్తున్నారు, నల్ల బెలూన్లు ఎగురేస్తున్నారు, వాళ్ళ ర్యాలీల మీదకే మనుషులను పంపిస్తున్నారు. ఎన్ని అరాచకాలు చేయాలో జగన్మోహన్ రెడ్డి అన్న అరాచకాలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వెళ్తే ఎయిర్పోర్ట్లో బయటికి రాకుండా ఆ రోజు పోలీసులను అడ్డం పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అక్కడ కష్టం చేయడానికి వెళ్తే ఆ రోజు తిరుపతి ఎయిర్పోర్ట్లో ఆపేశారు. నిన్న జనసేన పవన్ కళ్యాణ్ని నిర్బంధంలో ఇవాళ విశాఖపట్నంలో హోటల్లో పెట్టారు. అంటే ప్రశ్నించే వాళ్ళని, ప్రతిపక్ష పార్టీల్ని, రాజకీయ పార్టీల్ని, నీ అవినీతి, నీ అసమర్థత, నీ చేతకంతనం ఇవన్నీ బట్టబయలు చేస్తూ ఉంటే సమాధానం చెప్పలేక పోలీసులను అడ్డం పెట్టుకుని నువ్వు చేసే ఈ అరాచకాలన్నీ కూడా ప్రజలు తరిమి 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 కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వీటికి సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. చూడండి, ఉసురు తీస్తున్న వానలు ఏ విధంగా ఇవాళ ఒక్కొక్క పువ్వు ప్రజలు గెలిపించిన ప్రజాప్రతినిధులు 29లో 15 మెజార్టీ ఉంటే ప్రమాణ స్వీకారం చేయనివ్వా. ఒక అవినీతి కమిషన్ అడ్డం పెట్టుకొని, నీ ఇన్ఛార్జ్ వెంకటేశ్వరని అడ్డం పెట్టుకొని, ఎమ్మెల్యే బహుమతి వెంకటేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ కలిసి పందికొక్కులాగా కొండపల్లి మున్సిపాలిటీలో పన్నులు పెంచి ట్యాక్సీలు పెంచి దోపిడీ చేస్తారా? ఆ దోపిడీ చేసిన డబ్బుల్ని నీ రోడ్లకి, డ్రైన్లకి, నీ పనులకి తీసేసుకుంటారా? ఇక్కడ కట్టిన డ్రైన్ పడిపోయింది, ఎవడు సస్పెండ్ అయ్యాడు? ఏ డిపార్ట్మెంట్ చేసింది? మంత్రి బొత్స పెద్ద శిలాపలకం వేశాడు. ఇక్కడ ఊళ్ళలో శిలాపలకాల్లో బొమ్మలు ఎవరు వేసుకుంటారాయా? గ్రామాల్లో శిలాపలకాల్లో బొమ్మలు ఎవరు వేసుకుంటారు? ఏమొచ్చిందయా, పోయే కాలం మీ బొమ్మలు వేసుకుంటున్నారు. 151 సీట్లు వచ్చింది మీ బొమ్మలు వేసుకోవటానికా? పట్టా నీ పట్టా పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంది? నీ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి, ఆ ఆస్తి మీద ఆయన బొమ్మలేంది? ఏమైనా పొలం కొనిచ్చావా? వాళ్ళు అయ్యి ఇచ్చాడు, ఆ తాత ఇచ్చాడు, ముత్తాత ఇచ్చాడు. వాళ్ళ ఆస్తుల మీద నీ బొమ్మలేంది జగన్ రెడ్డి? ఏంది, ఎటు పోతా ఉంది ఈ రాష్ట్రం? ప్రశ్నిస్తే కేసులు పెడతావు, ప్రశ్నిస్తే నిర్బంధాలు చేస్తావు, ప్రశ్నిస్తే భయపడతావు. ఇంటికి తాడేపల్లి కొంప చుట్టూ 5000 మంది పోలీసులు, నీ రాజప్రసాదానికి 56 అడుగుల ఎత్తులో గోళ్ళో ఏంది, ఏంది గోళ? కాబట్టి వీటన్నిటికి కూడా ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రజలకి, మైలవరం ప్రజలకి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నాం. వాకింగ్ మాల్ అంట, 10 బార్ అండ్ రెస్టారెంట్ ఇయ్యా, మాకు వచ్చిన పరిశ్రమలు ఇయ్యా వాకింగ్ మాల్స్, దీనికి లెక్కర మాల్స్, బార్ అండ్ రెస్టారెంట్. మళ్ళీ వీటిల్లో కూడా 2 బార్ అండ్ రెస్టారెంట్లు నడుస్తాయి. 8 బార్ అండ్ రెస్టారెంట్లో
మరి మూసేస్తారు. దేనికి? బహుమతి కప్పం కట్టాలి, బహుమతికి ఓటా ఇవ్వాలి. ఎమ్మెల్యే బహుమతికి ఓటా ఇచ్చి కప్పం కడితేనే 5 లక్షల ఓటా, అయ్యా 50% ఓటా. ఏం పాలన నడిపిస్తున్నావయ్యా? నేను పెట్టిన పరిశ్రమలు ఇయ్యా, లిక్కర్ మాల్స్, బారన్ రెస్టారెంట్లు తాగిచ్చి ఊగిచ్చి మా ఆరోగ్యాలన్నీ నాశనం చేసి తాగినాడికి ఎక్కడికో మా ఇంటికి వెళ్ళిపోతా ఉంది. ఇంతకుముందు వచ్చేసా వేసుకుంటే ఆగ్రహం అంటే ఆగేవాడు బాబు, ఇవాడు ఆగమంటే ఆగట్లా, ఊగిపోతున్నాడు తూగిపోతున్నాడు. ఏం చేసుకుంటాడు, ఏ లారీ కింద పడతాడని మేము భయపడుతున్నాం. ఏం దిక్కుమాలిన బ్రాండ్లో భూమి భూమి అంట, రైల్వే జోన్ అంట, ఆంధ్రా స్పెషల్ అంట, ఉదయవేందులు స్పెషల్ అంట, ఇంకా ఐతవరం స్పెషల్ కూడా రావాలి. ఈ దిక్కుమాలిన బ్రాండ్లు ఏంది? ఈ లిక్కర దోపిడీ ఏంది? ఈ ఇసుక దోపిడీ ఏంది? ఈ వీటీపీఎస్ బూడి దోపిడీ ఏంది? ఏది ఏది మిగిలింది చెప్పు. ఉపాధి హామీ డబ్బులు కొట్టేశావు, రైట్ టు ఇన్ఫర్మేషన్ వచ్చింది బయటికి, ఆ తెచ్చిన లాయర్ సోదరుని బెదిరించావు, ఆ తెచ్చిన సోదరుణ్ణి బయటికి రానివట్లా. అరే ఏంటి దందా? ఉపాధి హామీ డబ్బులు ఎవరికి వెళ్ళాయో చెప్పు, బయట పెట్టు. ఎక్కడ పనులు చేశారో బయట పెట్టు. నువ్వు ఎక్కడ మెరుగు చేసావో బయట పెట్టు. ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లు ఎక్కడ తెచ్చావో బయట పెట్టు. ఎన్ని కోట్లు డబ్బులు డ్రా చేసావో బయట పెట్టు. ఎవడో చేశాడో బయట పెట్టు. పాపం 15 మంది గెలిచారు, నువ్వు పందాల్లో 3-4 కోట్లు ఓడిపోయి అవి కట్టాల్సి వస్తుందని ఆ గ్రామాల్లో కల్ల రౌతును బట్టి గుర్రం పరిగెత్తుంది. ఇదే యంత్రాంగంతో చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వంలో రైతుకి ఏ కష్టం వచ్చినా ముందు అధికారులు పంపించేవాళ్ళం, ప్రజాప్రతినిధులు పంపించేవాళ్ళం, మేము వచ్చేవాళ్ళం. మరాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేవాళ్ళు. నష్టపరిహారం అటు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతును ఆదుకునేవాళ్ళు. ఇవాళ మొత్తం బోగస్. నీ రైతు భరోసా బోగస్. నువ్వు చెప్పదలుచుకుంటున్నావు రైతులను ఉద్ధరించేశాను, రైతు భరోసాను చూడటానికంట ప్రపంచం అంతా పోతుందని సిగ్గుండాలయ్యా. ఎవరికి వచ్చిందయ్యా బీమా? వైసీపీ కార్యకర్తలకి, వైసీపీ నాయకులకి. వాళ్ళ కన్సర్నల్లో బీమా డబ్బులు పంచుకున్నారు, పంట నష్టపరిహారం పంచుకున్నారు. ఏ రైతుకి 700, ఏ కౌలు రైతుకి 700, ఎవరికి ఆదుకున్న పరిస్థితి లేదు. మొత్తం నష్టపరిహారం అంతా కూడా బోగస్. నీ రైతు భరోసా కేంద్రాల్లో వైసీపీ నాయకులు దందా చేసి పంది కుక్కుల్లాగా వాళ్ళు పంచుకున్నారు తప్ప కౌలు రైతులకు అందలేదు, నష్టపోయిన రైతుకు అందలేదు. ఇవాళ కూడా సమాధానం చెప్పే యంత్రాంగం లేదు. రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు, రైతులు అప్పులు పాలయ్యారు, రైతులకి ధైర్యం చెప్పాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ ఎమ్మెల్యేలు సోయి లేదు, ఇసుక అమ్ముకుంటా ఉన్నారు. మైలవరం ఎమ్మెల్యే ఇక్కడే ఇసుక దందా. భవానీపురంలో వందలాది వేలాది లారీలు గొల్లపూడి వీటీపీఎస్ కెనాల్ మొత్తం విధ్వంసం చేస్తూ ఉంటే వీటీపీఎస్ సిఈ ఏం చేస్తూ ఉన్నాడు? ఎందుకు కళ్ళు మూసుకున్నాడు? చిన్న 11 అడుగులు బ్రిడ్జ్ మీద, 11 అడుగులు బ్రిడ్జ్ మీద 40-50 టన్నులు వేసుకొని వెళ్తా ఉన్నాడు ఇసుక. బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. యంత్రాంగం ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? రేపా కెనాల మీద బ్రిడ్జి కూలిపోతే గొల్లపూడి కట్ట మీద ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? దింపుడు కళ్ళం, శ్మశానాలకు వెళ్ళాలి, అక్కడే దింపుడు కళ్ళం. ఆ ఎమ్మెల్యే ఆఫీస్ ముందే ఆ బ్రిడ్జి
కూలిపోయే పరిస్థితి వచ్చింది.